ఎస్పీజీఎల్ సిబ్బందికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఉన్న కంపెనీని అకస్మాత్తుగా తొలగించాలని యాజమాన్య నిర్ణయించడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని కార్మిక నేతలకు అండగా నిలబడ్డారు. పెళ్లికి ముందు వచ్చాను, ఇప్పుడు ఆ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళని చదివించుకోలేకపోతున్నాను, ఫీజులు కట్టలేకపోతున్నాను, తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త కూడా చనిపోయాడు. అయినా సరే నేను ఈ కంపెనీని నమ్ముకునే బతుకుతున్నాను. ఇప్పుడు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోవాలంటే నేను రోడ్డును పడిపోతాను. ఇవి 10 సంవత్సరాలు అప్పుడు వచ్చాను, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు నేను పని కూడా చేయలేను. ఏవైనా సరే నాకు లైఫ్ సెటిల్మెంట్ చేసే పంపించాలి. ఆడదాన్ని నేను ఎలా బతకగలను? నాతో పాటు వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చామండి, బోర్డు అంత సేవ చేసాం ఈ కంపెనీకి. ఇలా పనిచేస్తున్నానండి, కంపెనీ కట్టిన స్టార్టింగ్ ఎండింగ్ వరకు నేనే పనిచేశానండి ఇక్కడ. అలాంటిది ఈ రోజు నేను తిండి తినలేని పిల్లలకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానండి. మరి నా జీవితానికి ఈ కంపెనీ నాకు ఏ ఆధారం చూపించలేదు. 15,000 జీతానికి పనిచేస్తున్నానండి ఇన్ని సంవత్సరాలు కూడా. ఇదే నేను బయటకు పోయి ఉంటే నాకు జీతం వచ్చిందండి. అయినా సరే నేను కంపెనీ నమ్ముకొని ఉండిపోయానండి. అయినా ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు అని చెప్పేసి అలాగే నడుపుకొచ్చారు. నేను కూడా నమ్మే చేశానండి. నాతో పాటు వీళ్ళందరూ కూడా అలాగే చేస్తారండి. నాకు న్యాయం చేయాలండి. పిఠాపురం నియోజకవర్గం స్పెక్ట్రం ఆ రోజుల్లో పెద్దలు, రైతులు, గ్రామ ప్రజలు అందరూ కూడా స్పెక్ట్రం యాజమాన్యం వచ్చి మేము ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడతాము, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు మీరు ఇవ్వండి, ఇక్కడ ఉండి ఈ ప్రాంత జనాభాకి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ఫ్యాక్టరీని పెడతామని చెప్పి చెప్పడం, దాంట్లో భాగంగా రోజున పెద్దలు గౌరవ చిన్నారావు గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా దీనికి కొమరగిరి గ్రామ ప్రజానీకం అందరూ కూడా కూర్చుని దీన్ని ఓకే చేయటం. ఆ రోజున అతి చౌకగా 120,000 రూపాయల భూమి దాదాపు 800 ఎకరం ఇప్పించటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యాచ్ చేసుకుంటూ ఈ యాజమాన్యం 60 మంది పైబడి వారి జీవితాలతో ఇప్పటికే చాలామంది వీళ్ళ పెట్టే టార్చర్కి వీళ్ళ పెట్టే యాతనలకి చాలామంది మానేశారు. ఇందులో చాలామంది జాబ్ చేసేవారు. వీళ్ళు నిర్దాక్షిణ్యంగా మరలా ఒక ప్రణాళిక ప్రకారం వీళ్ళందరి మీద వీళ్ళని బయటకు గెంటేయాలనే దురాలోచనతో ఇదంతా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఒక ముందు చూపు ఆలోచనతోటి వీళ్ళందరినీ బయటకు గెంటేసేలో భాగంగా మొన్న ఆల్ ఆఫ్ ది సడన్గా వీళ్ళని బయటకు వెళ్ళిపోయి